Anjalirayam amjalayatu vyenjita sadbhakti bhava ramyodhisham Anjana sikhari nivasam bhanjita bhakta arti punja mamumakhilajnyam Sri Venkateshwara Swami Namamruta Dharalo Parama Pavitravainatuvanti Namam 346వ నామం ఓం రుక్మిణీ నయనోత్సవాయ నమః మహాలక్ష్మీ దేవి అయినటువంటి రుక్మిణీ దేవి కంటిలో కాటుక వంటివాడు అంతే కాదు అమ్మవారి కళ్ళకి ఎప్పుడూ కూడా కనిపించంగానే ఆనందం అనేటువంటిది ఒక సింధువులాగా వెల్లువెత్తేట్టుగా చేసేటువంటి వాడు మామూలు వాడు కాదు చంద్రుణ్ణి చూడంగానే సముద్రం ఎలా ఉప్పొంగిపోతుందో రుక్మిణీరమణి ఎప్పుడు కృష్ణుని దర్శించినా అలా ఆనందపడిపోతుంది కృష్ణుడు దూరంగా తన కంటి చూపుకి దూరం అయితే ఆమె ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంది అందుకే ఏతద్ అఖిలంబునకు తాను ఈశ్వరుండే సకల భూతములలో తా పొదలవాడితడు అనేటువంటి కీర్తనలో ధ్యానం అనేటువంటి మునుల మేడల్లో ఉండేటువంటి ఒక గొప్ప శక్తి ఈయనే అని చెప్పి చెప్తూ రుక్మిణీదేవి ఎప్పుడూ కూడా కృష్ణస్వామిని అంత అనన్యంగా భావిస్తూ ఉన్నది అయితే ఆమెలో కొంత గర్వం అనేటువంటిది ప్రవేశించిందట అప్పుడు కృష్ణస్వామి వెంటనే ద్వారకకి తీసుకువచ్చిన తర్వాత రుక్మిణి ఎందుకు నన్ను చేసుకున్నావు నేనేం గొప్పవాడినా నువ్వు మీ అన్నగారు వలసినటువంటి శిశుపాలునే నువ్వు కూడా ఇష్టపడి ప్రేమించవచ్చు కదా ఆయన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలా నర్మగర్భోక్తుల చేత ఆమె మనస్సుని కష్టపెట్టేట్టు స్వామి అప్పుడు ఆమె చాలా దుఃఖపడిందిట అప్పుడు దుఃఖపడినటువంటి ఆమెను ఓదార్చట్టు రుక్మిణి నువ్వు నా యందు చాలా ప్రీతి కలిగినటువంటి దానివి ఈ విషయం ప్రపంచానికి తెలియడం కోసమే ఇలాంటి నర్మోక్తులు నేను పలికాను తప్పించి నీలో ఎటువంటి వైమనస్యము నా యందు లేదు అని చెప్పి పలికి ఆమె యందు ఉండేటువంటి దోషాన్ని తొలగించి ఆమె నయనములకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి వాడు నేను ఎప్పుడూ నిన్ను విడిచి ఉండలేను అనేటువంటి సత్యాన్ని అప్పటి వరకు వివాహమైన పలకనటువంటి వాడు ఈ యొక్క నర్మోక్తుల ద్వారా రుక్మిణీదేవి బాధపడినప్పుడు ఆమె మనస్సులో కృష్ణుడు తనవాడే అనేటువంటి భావం కలగటం కోసం అలాంటి ఆనందాన్ని ఇచ్చాడు ఆ తర్వాత సత్యభామాదేవి వచ్చిన తర్వాత రుక్మిణీదేవి బాధపడలేదు ఎందుకంటే తనకు సవతులు ఎవరూ లేరు నా యొక్క పరమ కళలే ఈ యొక్క దేవేరులందరూ కూడా అనుకుని శ్రీసతి నీల జాంబవతి ఇత్యాదులు అందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో నీళ వీళ్ళందరూ కూడా పరమ కళలే లక్ష్మీదేవికి వీళ్ళందరూ కూడా నా యొక్క కళలే నేను లక్ష్మీ అవతారాన్ని అనేటువంటి సత్యాన్ని ఆ రుక్మిణీదేవి తెలుసుకుని తన యొక్క నాథుణ్ణి చాలా ఆనందంగా చూసింది కానీ ఇంతట్లో ఆ సత్యభామాదేవి యొక్క గర్వం పెరిగి ఆమె ఒకసారి పతిని ఆ యొక్క నారదుడికి ఇచ్చేసింది ఒక వ్రతంలో భాగంగా మళ్ళా పతిని అంతే విలువైనటువంటి వస్తువుల ద్వారా తూచి తీసుకోవాలి కానీ సత్య ఎంత బంగారాన్ని ఆమె కృష్ణుని యొక్క బరువు తూచడానికి వేసినా కృష్ణే బరువుగా ఉన్నాడు కానీ ఆమె యొక్క ధనాగారం నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క సొమ్ములన్నీ కూడా ఆయన్ని తూచలేకపోయాయి అప్పుడు రుక్మిణీదేవి ఒక దివ్యమైనటువంటి కృష్ణ నామామృత ధారతో ఆమె ఏదైతే గానం చేసిందో ఆ గానముతో పుష్టి నొందినటువంటి మంత్రయుక్తమైనటువంటి ఆ నామమంత్రయుక్తమైనటువంటి తులసీ దళాన్ని తీసుకొచ్చి ఈ పక్క వేసింది ఆ యొక్క రుక్మిణీదేవి యొక్క తులసీ దళానికి స్వామి చాలా పైకి లేచిపోయాడు అంటే ఆ సత్యభామాదేవి యొక్క ఎన్నో మణులు వల్ల వచ్చినటువంటి సమంతకమణి ఇత్యాదుల ద్వారా వచ్చినటువంటి బంగారాన్ని వేసినా పుట్టింటి నుంచి తెచ్చిన బంగారాన్ని వేసినా కృష్ణదేవుడు బహుకరించిన బంగారాన్ని మణుల కొద్దీ బంగారాన్ని వేసినా తోగనటువంటి స్వామి భక్తితో కృష్ణనామామృతాన్ని జపించి గానం చేసి రుక్మిణీదేవి వేసినటువంటి తులసీ దళానికి ఆయన తూగిపోయాడు అప్పుడు రుక్మిణీదేవి కన్నులకు ఆయన తనవాడిగా పరిపూర్ణంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడిగా కనిపించాడు అప్పుడు ఆమె కృష్ణుని యొక్క వైభవాన్నంతా కూడా మనసా వాచా కర్మణ ఆయనకి నమస్కరిస్తూ కీర్తన చేసింది మనం కూడా చేయవలసింది ఇదే భగవంతుడైనటువంటి ఆయన మన సిరి సంపదలకు వ్యామోహపడి మన అట్టహాసాలతో చేసేటువంటి పూజలకు ఆయన లొంగడు. భక్తితో మనం వేసేటువంటి ఒక్క తులసి దళానికి ఆయన లొంగిపోతాడు. వెంకటాద్రి కృష్ణుడిగా ఈనాడు ఆయన విరాజిల్లుతున్నాడు. ఇక్కడికి వచ్చిన ఆయన లక్షణం అదే విధంగా ఉంది. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నట్టుగా స్వామికి ఏ యుగంలో అయినా, అది కృతయుగం కావచ్చు, త్రేత కావచ్చు, ద్వాపరం కావచ్చు, కలియుగం కావచ్చు, భక్తితో మనం ఆనందం కలిగించాలంటే రుక్మిణీదేవి ఏ విధంగా అయితే అమలినమైనటువంటి చిత్తంతో కేవలం తులసీదళ ఆరాధనతో స్వామిని తన వాడిగా చేసుకున్నదో అలా మనం చేసుకోవాలి అంటే భక్తిని విడివడకుండా ఉండాలి. శరణాగతి అనేటువంటి కరదీపికతో ఉండాలి. అలా ఉన్నవాడు కృతయుగంలో ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో ఆ యొక్క విభీషణాది గొప్ప భక్తులు, ద్వాపరయుగంలో రుక్మిణీమాత ఇత్యాదులు ఎంతోమంది, ఉద్ధవుడు ఇత్యాది గొప్పవారైనటువంటి విదురుడు ఇత్యాది భక్తులు, ఈ యొక్క కలియుగంలో కుమ్మరి నంబి ఇత్యాదులు, ఆ యొక్క ఆకాశరాజు ఇత్యాది మహానుభావులు. కనుక భగవంతుడు మన నుంచి కోరేదంటూ ఏమీ ఉండదు. మనం సమర్పించేటువంటిది భగవంతునికి భక్తితో ఇవ్వాలి. అంతేకాని మనమే ఇస్తున్నాం అనేటువంటి ఆ యొక్క గర్వంతో ఉంటే తొండమాన్ చక్రవర్తి వలె మనం కూడా భంగపడతాము. కనుక పిడికడు అటుకులు ఇచ్చినటువంటి ఆ యొక్క కుచేలుడికి, కుబేరుడు అంతటి ఐశ్వర్యానికి వారసుడిని చేసినటువంటి పరమాత్మకు ఏమి ఇవ్వాలో తెలిసినటువంటిది రుక్మిణి అమ్మవారు. కనుక ఆ రుక్మిణి అమ్మవారు ఒక తులసీ దళాన్ని సమర్పించి పరమాత్మను తనవాడిగా చేసుకుని ఆరాధనాపూర్వకమైనటువంటి నేత్రములతో ఆ స్వామికి నమస్కరించింది. అటువంటి అమ్మవారి కన్నులకు పంట అయినటువంటి ఆ శ్రీకృష్ణదేవుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని తెలియజేసేటువంటి గొప్ప నామం ఓం రుక్మిణీ నయనోత్సవాయ నమః. ఆ నామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 347వ నామం ఓం ప్రద్యుమ్న జనకాయ నమః. సనత్కుమారుడి యొక్క అంశతో శ్రీకృష్ణునికి, రుక్మిణీదేవికి పుట్టినటువంటి వాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో ఈయన మన్మధుడు. మన్మధుడు ఇంద్రుని యొక్క అనుజ్ఞను గైకుని శివుడు తపస్సు చేస్తూ ఉంటే శివునికి పార్వతికి మధ్య ప్రేమ ఉదయించాలని అరవిందం, అశోకం, చోతం, నవమల్లిక, నీలోత్పలం అనేటువంటి 5 బాణాలని పరమశివుని పైన ప్రయోగించాడు. తన పైన సుమబాణాలు వేసి ఆ యొక్క పార్వతి పైన మోహాన్ని పెంపొందింపజేశాడు. కనుక కాముణ్ణి దహింపజేశాడు ఆ యొక్క శివుడు. ఎప్పుడైతే కామదహనుడు పరమశివుడయ్యాడో అటువంటి వానికి కామాన్ని ఉదయింపజేసి ఆయనకు పత్ని అయిపోయింది పార్వతీదేవి. కనుక కాముణ్ణి జయించిన శివుణ్ణి ఆమె తన యొక్క సౌందర్యము చేత మోహించింది అని అంటే అది ఆధ్యాత్మిక సౌందర్యము. కనుక ఈమెను నేను ఆశ్రయించాలి అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవిని ఆశ్రయించింది, పర్వతపుత్రిని, మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి. అప్పుడు రతీదేవి, నువ్వు మళ్ళా ఈ యొక్క మన్మధుడు అనంగుడు మళ్ళా పుత్రుడిగా కృష్ణునికి పుడతాడు, అప్పుడు నువ్వు మళ్ళా వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ఉపదేశించింది పార్వతీదేవి. అలా పార్వతీదేవి చేత అనుగ్రహింపబడినటువంటి రతీదేవి ఇంకా కూడా పార్వతి ఆరాధనలోనే మునిగి ఉండగా ఈ ప్రద్యుమ్నుడిగా ఈయన రుక్మిణీదేవికి సంతానమై పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన శంబరాసురుణ్ణి సంహరిస్తాడు అని అశరీరవాణి పలికింది. వెంటనే శంబరుడు అనేటువంటి రాక్షసుడు ఈ ప్రద్యుమ్నుడిని 8వ రోజే పురిటి మైలులో ఉండగానే తీసుకువెళ్ళిపోయి ఒక సముద్రంలో పడేశాడు. అలా తాను సంహరించేశాను అనుకున్నాడు. ఒక చేప మింగేసింది. ఆ చేప కాస్త చాలా విస్తారమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంది. అందులో సనత్కుమారాంశతో సంభవించినటువంటి బాల ప్రద్యుమ్నుడు ఉన్నాడు. ఆ కాంతికి విలక్షణంగా ఉండటంతో జాలరి దీన్ని పట్టుకుని ఈ యొక్క శంబరాసుడి కూతురైనటువంటి ఆమెకు దీన్ని బహూకరించాడు. ఆమె పేరు మాయావతి. ఆ మాయావతి ఈ యొక్క శంబరాసుడిని పెంచేటువంటి ముందే రతీదేవి అక్కడికి దాసిగా వచ్చేసి ఆ చేప కోయిగా వచ్చినటువంటి ఈ బాల ప్రద్యుమ్నుడిని చక్కగా ఆమె రక్షణ చేసేటువంటి దాసిగా ఉంది. ఈమె గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి మాయావతి కూడా చాలా తను ఆ ప్రద్యుమ్నుడు సౌందర్యవంతుడికి తాను కూడా భారీగా భావనం చేసి ఈయన పెద్దవాడు ఏట్లుగా చేసి ఈయనకి గొప్ప మంత్రాలని ఇచ్చింది. ఆ రాక్షస మంత్రాలను గ్రహించి ప్రద్యుమ్నుడు ఆ యొక్క రాక్షసుడైనటువంటి శంబరాసురుణ్ణి సంహరించేశాడు. ఆ తర్వాత రతీదేవిని మాయావతిని వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈయన మళ్ళా వెళ్ళి తన నిజపట్టణానికి చేరుకున్నాడు ద్వారకకి. అంటే రుక్మిణి గర్భము నుంచి జన్మించిన ఆయన తన తల్లి అయినటువంటి రుక్మిణీదేవిని చేరుకున్నాడు. ఆ యొక్క కృష్ణ భక్తురాలు కృష్ణుని భార్య అయినటువంటి ఆ పరమ పవిత్ర స్వరూప లక్ష్మీ కళతో ఎప్పుడూ విరాజిల్లేటువంటి సకల లోకమాత రుక్మిణీదేవి ఈయన నా పుత్రుడే అని చెప్పి గ్రహించింది. కడుపు తీపి తెలిసిపోతుంది కదా, గ్రహించి అయితే తన కొడుకో కాదో బెంగపెట్టుకుందట. అప్పుడు మన జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి ఆచార్యుడైనటువంటి మహానుభావుడు నారద మహర్షి వచ్చి ఈ ప్రద్యుమ్నుడు నీ కుమారుడేమ్మా అని చెప్పి పలికితే అప్పుడు ప్రద్యుమ్నుడిని చక్కగా ఆమె ఆలింగనం చేసుకుని ఆ సమయంలో ప్రద్యుమ్నుడి యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక దివ్య కాంతులకు ముగ్ధుడైపోయి కృష్ణుని యందు అనురక్తి లేకపోయినా కూడా రుక్మి తన కూతుర్ని తీసుకొచ్చి శుభాంగినిచ్చి పెళ్లి చేశాడు. అలాగే ఇంకా ఎంతోమందిని ఆ రుక్మి కుమార్తెతో పాటు మరికొంతమంది మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ మణులను అందరినీ కూడా రతీదేవితో పాటు ఆయన వివాహం చేసుకున్నాడు. వీళ్ళందరితో ప్రద్యుమ్నుడు సంసారం చేయగా ఈయనకు పుట్టినటువంటి వాడే అనిరుద్ధుడు అనేటువంటి వాడు. కనుక ఈ ప్రద్యుమ్నుని యొక్క దివ్య చరిత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క జన్మ ధన్యమవుతుంది, వారు మోక్షానికి పాత్రులవుతారు, ధర్మ మార్గంలో వెడతారు, మంచి మంత్రముల యందు గొప్ప శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి ఎన్నో ఫలములను పెద్దలు చెప్పారు. మరి అటువంటి సనత్కుమారాంశతో పుట్టినటువంటి యోగజాతకుడైనటువంటి వాడు ప్రద్యుమ్నుడు శంబరాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి గొప్ప బలవంతుడు, గొప్ప సౌందర్య మహితమైనటువంటి తేజము కలిగినటువంటి వాడు. అటువంటి ప్రద్యుమ్నుడికి జనకుడు ఎవరు? రుక్మిణీనాథుడైనటువంటి మన స్వామి శ్రీమన్నారాయణుడు, ఆ యొక్క శ్రీనివాసుడు, ఆయనే ఆ యొక్క ద్వాపరయుగంలో అవతరించినటువంటి కృష్ణదేవుడు. ఆ వెంకటాద్రి కృష్ణుని యొక్క దివ్య చరిత్రలో మనం ఈ యొక్క నామాన్ని మనం చెప్పుకుంటే ఓం ప్రద్యుమ్న జనకాయ నమః అనేటువంటి నామాన్ని మనకి ప్రద్యుమ్నుని యొక్క తపశ్శక్తి, ప్రద్యుమ్నుని యొక్క దివ్యమైనటువంటి ఆ అంశతో అవతరించడం, ఆ సనత్కుమారాంశతో జన్మించినటువంటి ఆయన రాక్షస సంహార దీక్ష పొందటం, తర్వాత తన సౌందర్యమహితమైనటువంటి తేజస్సుతో ఎంతోమంది ఆ యొక్క ధర్మపత్నులను పొందటం, వారి ద్వారా ధర్మ మార్గంలో ఆయన ముందుకు సాగటం, ఇదంతా కూడా మనకి తెలిసింది అని అంటే ధర్మ దీక్షా తత్పరులమైనటువంటి మనం కృష్ణదేవుని యొక్క భక్తులం కాగలుగుతాం. ప్రద్యుమ్నుని యొక్క జనకుడు ఆయన అంటే ధర్మం ఆచరించేటువంటి వాడికి, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడికి, గొప్ప రాక్షస సంహర్త అయినటువంటి వాడికి, అటువంటి తపోమూర్తికి ఆయన తండ్రి అని అంటే మనం ఎంతటి మహానుభావుడిగా కృష్ణుని గుర్తెరగవచ్చు. అటువంటి మంత్రశక్తులకు మూలమైనటువంటి కృష్ణదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ నామం ద్వారా ఎవరైతే పట్టుకుంటారో వారు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షానికి పాత్రమయ్యేట్లుగా జీవితాన్ని గడుపుతారు. కొంతమంది మంత్రాలను పొందవచ్చుగాక, కానీ మంత్రముల ద్వారా పొందినటువంటి ఆ యొక్క శక్తిని సన్మార్గంలో వాళ్ళు నడిపించుకోలేరు, దుర్మార్గంగా వాళ్ళు లోకానికి పీడాకారకులు అవుతారు. అలా కాకుండా ఉన్నటువంటి వాడు ప్రద్యుమ్నుడు. సాక్షాత్తు రుక్మిణీదేవి యొక్క గర్భంలో జనించినటువంటి వాడు, కృష్ణదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, అన్నగారైనటువంటి కృష్ణుని అన్నగారైనటువంటి బలరామునికి కూడా ప్రద్యుమ్నుడు అంటే చాలా ఇష్టం. ఆయన బంధువులందరికీ కూడా ప్రద్యుమ్నుడు చాలా ప్రీతిని గొలిపించాడు. ఆయన వల్ల దూరమైనటువంటి మేనమామ మళ్ళా దగ్గర అయ్యాడు తల్లికి. కనుక అలా ప్రేమానుబంధాలని పెంచేటువంటి ఆ యొక్క దివ్య లక్షణం కలిగినటువంటి ప్రద్యుమ్నుడికే తండ్రి అంటే మరి ఆ కృష్ణదేవుని యొక్క చరిత్రను చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంతటి పరస్పర బంధుప్రేమ ఏర్పడుతుంది. పరస్పర భాగవతులతో ఆ యొక్క భగవద్ ఆరాధనా సమయంలో ఎంత దీక్ష పొనాలి అనేటువంటి తత్వం ఏర్పడుతుంది. ఆ యొక్క తాత్వికమైనటువంటి చింతనతో పరమాత్మను చేరుకోవటానికి ఉండేటువంటి అరిషడ్వర్గములు అనేటువంటి ప్రతిబంధకములు తొలగించుకోవటం, పరమాత్మను అనన్యంగా ఆశ్రయించటం అనేటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను తలుచుకుని కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారా ఆ యొక్క పరమాత్మను పూర్తిగా ఆశ్రయించాలి అనంటే, ఈ కలియుగంలో ఆయన తాను కృష్ణుణ్ణి అని చెప్పి ఆయన ఎన్నోసార్లు వివాహ సమయంలో కానీ తన యొక్క నామకరణాదులు చెప్పుకునేటువంటి సమయంలో కానీ కృష్ణుణ్ణి ఆయన చెప్పుకున్నాడు. కనుక అటువంటి కృష్ణదేవునికి ఎంతో తత్వాన్ని మహత్వాన్ని మనం భావించాలి. ఆ వెంకటాద్రి కృష్ణుని యొక్క మహత్వాన్ని భావించేటువంటి నేపథ్యంలో మనం ఓం ప్రద్యుమ్న జనకాయ నమః అనేటువంటి నామాన్ని ఆశ్రయిద్దాం. మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత వృష్టిలో 348వ నామం అమృత బిందువు ద్వారా ఒక ముత్యమైనటువంటి భూమికల్లోకి మనం వెళ్ళాలి అని అంటే ఓం కామినే నమః అనేటువంటి నామాన్ని పట్టుకోవాలి. ఆయన కోరిన కోరికలను ఇవ్వడంలో ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వాడిగా మనం తెలుసుకోవాలి. ఓం కామినే నమః, కోరికలను తీర్చేవాడు. కేవలం కోరికలను తీర్చేటువంటి వాడు స్వామి అభిమతాధిక దానరసికుడు. మొదటి నుంచి ఆయన యొక్క లక్షణం అదే. కృతయుగంలో ఆయన లక్ష్మీ నరసింహుడుగా ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆయన నుంచి రక్షణే కోరుకున్నాడా? ఆ భయంకరమైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క రూపాన్ని చూసి బ్రహ్మాదులు కూడా దూరం అయిపోతూ ఉంటే ఆ సమయంలో వెళ్ళి ఆయన పాదాలను పిసుకుతున్నట్టు బాల ప్రహ్లాదుడు. ఆయన ఎందుకు నువ్వు భయపడలేదు అంటే, తండ్రి నీ వికృతమైన ఆకృతిని చూసి నేను భయపడటం లేదు, అంతకన్నా ఈ సంసారం సుత వధువు మ్యూనోగ్రములతో ఉండేటువంటి ఒక మహా దాటలేనటువంటి సముద్రంలా కనిపిస్తోంది. అంటే భార్య, బిడ్డలు, మనవాళ్ళు, ఈ యొక్క బంధుజనులతో కూడినటువంటిది సంసారం అనేటువంటి సముద్రం. సముద్రం కన్నా భయంకరమైనది సముద్రంలో ఉండేటువంటిది ఆ యొక్క చేపలు, స్వర చేపలు, తిమింగలములు, తిమింగల గిలగిలములు, రాఘవములు ఇత్యాది ఎన్నో క్రూరమైనటువంటి జలజంతువులు ఉంటాయి. ఆ మొసళ్ళ కన్నా ఈ యొక్క మొసలితనం వచ్చేటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రమే నాకు భయంకరంగా కనిపిస్తోంది. దానికన్నా భయంకరంగా ఇంకేమీ కనిపించట్లేదు. సముద్రం కనిపించట్లేదు, సముద్ర గాంభీర్యుడు అయినటువంటి ఓ నరసింహస్వామి నువ్వు కనిపించట్లేదు అని చెప్పి ఆయన ప్రార్థించట. ఆ సమయంలో నువ్వు ఎప్పుడూ సంసార బంధనాల్లో పడవు నాయనా అని చెప్పి అనుగ్రహించాడు స్వామి. నిజంగా కోరిన కోరిక కన్నా ఎంతటి కామితములను ఆయన అనుగ్రహించాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడే పరుగును వచ్చి తన మనవడైనటువంటి బలిని కాపాడాలి అని అంటే, ఆ బలి చక్రవర్తిని రాబోయే కాలంలో ఒక బ్రహ్మ అయ్యేట్లుగా, ఒక ఇంద్రుడు అయ్యేట్లుగా అనుగ్రహించాడు స్వామి. కనుక ఇలాంటి కోరికలను అన్ని కాలముల్లో ఆశ్రిత భక్తులకి తీర్చేటువంటి వాడు. త్రేతాయుగంలో మరి చిన్న చిన్న కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ గుహుడు తనను ఆదరిస్తే చాలని అనుకున్నాడు, కానీ ఆ యొక్క గుహుణ్ణి నువ్వు ఆత్మసుఖుడు అని కౌగులించుకున్నటువంటి వాడు. నీ దాస్యం చాలయ్యా నాకు, దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్ట కర్మణ అని చెప్పి నీకు దాసుడిగా ఉంటే చాలు అని కోరుకున్నాడు హనుమ నీకు ఎప్పుడూ కూడా ఓ కష్టం రావాలని, ఆ కష్టం ద్వారా నువ్వు నన్ను ఆశ్రయించాలని, నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తే నిన్ను అప్పుడు నేను రక్షిస్తానని చెప్పి నేను అనుకోకూడదు. నన్ను ఆశ్రయించినటువంటి నీకు అసలు కష్టాలే రాకూడదు. నత్వహం ప్రత్యుపకృతం యత్వయోపకృతం గపే అంటాడు స్వామి. కనుక నేను ప్రత్యుపకారం చేసేటువంటి ఆ యొక్క స్థితే నీకు ఆంజనేయ రాకూడదు అని అనుగ్రహించినటువంటి వాడు మహానుభావుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగ దైవం. అంతేనా, విభీషణుడు ఏదో లంకా నగరానికి ఆయన రాజు కావాలి అనేటువంటిది కోరిక. అన్న నుంచి విడిపడాలి, అన్న నుంచి రక్ష కావాలి అని చెప్పి వచ్చాడు ఆయన. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని చెప్పి సముద్ర తీరంలో యుద్ధ సమయంలో వచ్చి ఆశ్రయిస్తే ఆయన్ని అనుగ్రహించడం, ఆయన్ని అక్కడే పట్టాభిషిక్తుడిగా చేసేయటం, లంకానగరానికి ఉత్తరాధికారిగా ప్రకటించడం. ఒకవేళ కనుక రావణుడు రేపు ఆశ్రయిస్తే రక్షిస్తాను అని చెప్పి తెలిసినప్పుడు నా రాజ్యాన్నైనా విభీషణ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి వరాన్ని ఇచ్చినటువంటి రామచంద్ర స్వామి తరువాత తాను ఏ రంగనాథుడినైతే తరతరాలుగా ఆరాధించడానికి ఆనువంశికంగా పొందాడో దాన్ని విభీషణునికి ఇచ్చేశాడు. అంటే తన దేవతార్చనను విభీషణునికి ఇచ్చేసినటువంటి మహానుభావుడు ఆ కృతయుగంలో వరదాయి అయినటువంటి స్వామి రామచంద్రుడు. ఇక కలియుగంలోనో ఆయన ఎంతటి అభిమతాధిక దానరచకుడు, ధ్రువుడికి పట్టాన్ని కట్టబెట్టినటువంటి స్వామి కలియుగంలో తొండమాన్ చక్రవర్తి బ్రహ్మహత్యాది దోషాలు చేస్తే తెలియకుండా చేసినటువంటి ఆ దోషాన్ని మన్నించి ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి కాపాడినటువంటి వాడు కదా స్వామి. కాబట్టి కోరిన కోరికకు తగినటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు, కోరిన కోరిక కన్నా కూడా 10,000 రెట్లుగా అనుగ్రహించేటువంటి వాడు స్వామి. కనుక అటువంటి స్వామిని ఆశ్రయించాలి. ఓం కామినే నమః. అలా ఆశ్రయించినటువంటి వాళ్ళు కోరిక లేనటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతారు. పూర్వం నారాయణుడు అనేటువంటి విప్రుడు వెంకటాచలానికి వచ్చి శ్రీనివాస స్వామి యొక్క భక్తిలో మునిగిపోయాడు. ఆ భగవంతుడిని ఆరాధించి ఆరాధించి తప్పించిపోయి తన తపస్సు చేత ఆయన యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. పరమాత్మ చతుర్భుజుడై ఆయన ప్రత్యక్షమైతే ఆయన యొక్క దివ్య తేజస్సును చూసి గొప్పగా కీర్తించాడు నారాయణుడు. అయ్యా, నా స్వరూపాన్ని ఇంతగా కీర్తించావు, ఇంతగా తప్పించిపోయావు, నేను ప్రత్యక్షమై నిన్ను కటాక్షించాను, ఏం వరం కావాలో కోరుకో అనంటే, అయ్యా నీ కటాక్షం అనేటువంటిది ఒక చోట అది ఛేదం అనేటువంటిది పొందకూడదు, నీ యొక్క కటాక్షము ఎప్పుడూ కూడా అవిచ్ఛిన్నంగా తైలధారలా అది ప్రవహిస్తూ ఉండాలి. ఈ కొండకు వచ్చి ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా నా అంతటి గురువు యొక్క అనుగ్రహం చేత నేను పొందిన స్థితిలోకి వాళ్ళు రాలేకపోవచ్చు, కనుక వాళ్ళు నాలాగా నిన్ను ఆరాధించకపోవచ్చు. ఈ కొండకొచ్చి నిన్ను ఆరాధించాలనే సంకల్పంతో వచ్చి ఏ చిన్న కోరిక కోరుకున్నా వాళ్ళకు నువ్వు నిత్యముక్తులైనటువంటి రమాదేవితో కూడినటువంటి వాడివై దర్శనాన్ని అనుగ్రహించి శ్రీవైకుంఠంలో వచ్చి నిన్ను దర్శించినటువంటి వాళ్ళకి ఎంతటి తాదాత్మ్యత కలిగించి ఎంతటి గొప్ప ఇహపర సుఖాలను అనుగ్రహిస్తావో అంతటి ఇహపర సుఖాలను అనుగ్రహిస్తూనే ఉండాలి అని చెప్పి ఆయన ప్రార్థించట. అంటే శ్రీవైకుంఠానికి వెళ్ళాక ఇహం ఆండి అంటే శ్రీవైకుంఠం నుంచి ఇహలోకంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సాక్షాత్తు జయ విజయులే వచ్చారు కదా, కాబట్టి శాపగ్రస్తులే అలా రావచ్చు కొంతమంది, వాళ్ళకు కూడా మళ్ళా ముక్తి వచ్చేట్టుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు స్వామియే. కనుక ఓం కామినే నమః అంటే అభిమతాధిక దానరసికుడైనటువంటి శ్రీనివాస స్వామి ఆయన ధర్మావరుద్ధ కామోస్మి మోక్షస్మి భరతర్షభ అని చెప్పి చెప్పాడు. కనుక ధర్మానికి అవిరుద్ధమైనటువంటి కామము తానే మోక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు. కనుక ఆయన్ని అంత వరప్రదుణ్ణి మనం ఓం కామినే నమః అని సర్వకాలాల్లో మనం ఆశ్రయించాలి. చతుర్భుజుడైనటువంటి స్వామి నుంచి మనం చతుర్విధములైనటువంటి పురుషార్థముల్ని పొందాలి. స్వస్తి ప్రజాభ్యః.